ఏవి లెటర్ ఏం లెటర్ రా లవ్ లెటర్ దేవి దేవి నువ్వు నాకు రాత్రి కళ్ళోకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని తల్లో చేతులు పెట్టి నిమ్ముతూ జిలేబీలు తినిపించేవి దేవి ఏరా నా జళ్ళో పువ్వంత లేవు నే నీ కళ్ళోకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని జిలేబీ తినిపించానరా నాకు కొంచెం సెక్స్ వచ్చి చెప్తారా మీ నాన్నకి చెప్తా ఆయనకి తెలుసు ఆయన దగ్గర తీసుకోరా మేము ఇద్దరం కంబైన్ గా లవ్ చేస్తాం సాయంత్రం కంచెని కడుకుస్తాం కంబైన్ గా లవ్ చేస్తున్నావు అని చెప్పావు కదా మరి నువ్వే డిసైడ్ చేస్తావేంటి తరిగే కందికంపై గుచ్చుకుంటది మన తోటకు వచ్చే దేవి స్వీట్స్ తీసుకోండి కాదు మీ అందరి పేడ విరగడైన రోజు అంటే నాకు ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయింది కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన మాస్టర్ మీరేనా నేనే నమస్కారం మాస్టర్ ఎవరా మీరు సార్ రండి సార్ ఏంటయ్యా ఏంటి అది అది మర్రి చెట్టు కళ్ళు కొండేంటయ్యా మా ఏర్పాటే సార్ ఈ కళ్ళు ఫుల్గా దాగి వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పండి అందరికి స్టేట్ ర్యాంకులు మీకు బెస్ట్ టీచర్ అవార్డు వస్తుంది ఏమిటమైనా వేసేయండి మరి చెట్టు కదా మందు కొత్త మంచి డ్రెస్ మీద ఒట్టు అయితే వేస్తా తీసుకో తాటి కళ్ళు వేసుకొని స్కూలుకెళ్ళు మాస్టర్ వయ్యుండి తాగొచ్చి పిల్లలకు పాఠాలు చెబుతారా తప్పుడు నా కొండికే ఎప్పుడన్నా ఈ ఊర్లో కనపడ్డావో చెప్పుతో కొడతా ఈ ఊళ్ళో నాకు ఉద్యోగం వచ్చిందంటే మా ఊళ్ళో అందరూ నవ్వరా వాళ్ళెందుకు నవ్వరు ఇప్పుడు అర్థమవుతుందరా అర్థమవుతురా అనుభవిస్తారా చెట్టు ఎక్కి సెరిలో దూకు తాటి మట్టకి ఎదురు దేకు అరకిలో ఆమదం అర చేతులు వేసుకుని నాకు ఆ సోంబేరిగాడితో మాత్రం సేరకు అట్టగా నీ తాపి మీద ఒట్టు ఏంట్రా దేవికి లవ్ లెటర్ రాసావంట గ్లామర్ గా ఉందని ఇదంతా సోంబేరిగాడి వాళ్ళే కదా ఆ సోంబేరిగాడి గడ్డివా ముఖ వాడితో అడ్డగాడిదలా తిరిగితే అడుక్కు తినిపోతావు చిచ్చి అడుక్కోను నీ పేరు చెప్పి అప్పులు చేస్తా అది పెద్ద ఆర్ట్ తెలుసా సోంబాబుకి ఉద్యోగం వచ్చింది సోంబాబుకి ఉద్యోగం వచ్చింది ఆ సోంబేరిగాడికి ఉద్యోగం ఇవ్వడేమిటి మొరటోడికి అట్టి పూచినట్టు అలా అనకండి ఈసారి ఆడి ఉద్యోగం చేస్తాడు చెయ్యడయ్యా చేస్తాడండి చెయ్యడు చేస్తాడు 1000 రూపాయల పంది 1000కి 2000 ఇస్తాను ఓకేనా డన్ సోంబాబు నీకు ఆల్కలీ కంపెనీలో జాబ్ వచ్చింది జీతం ఎంత 7000 ఇక మనోడు సోంబేరితారు మానేసి పెళ్లి చేసుకొని 10 మంది పిల్లలకి అంటాడు ఇదిగో ఆర్డర్ కాగితం అదేంట్రా ఆర్డర్ కాగితం అట్టాసించేసావు ఎటైతే ఏ పని చేసి బతుకుతావురా ఏం చేస్తావు చేయాలని అనుకోను ఏ పని చేయను చేయాలని అనుకోను ఊరికే తిని కూర్చుంటాను తేరగా తిని కూర్చుంటాను మిత్తుర వస్తే పడుకుంటాను మరే నిద్ర రాకపోతే రప్పించుకుంటాను పని చేయను చేయాలని అనుకోను లేవగానే నిద్దుర లేవగానే ఊరి మీద పడతాను అబ్బో నా సాటి వారిని కలుసుకుంటాను నాలాంటి వారిని కలుపుకుంటాను రాజకీయాలు సినిమాలు రంకు విషయాలు టీవీలు పనికి మాలినవెన్నో ఎన్నో ఎన్నెన్నో
చర్చ చేస్తాను అలా అలా పగలంతా గడిపేస్తాను సుల్లు కబురులతో బతికేస్తాను ఇది అందరికీ అంటిస్తాను ఇలా అందరినీ మార్చేస్తాను ఇంతకన్నా ఏ పని చేయను చేయాలని ప్రియాంక పిపాష నన్ను లేపుకుపోయినట్టు అన్ని పార్టీలు నన్ను ప్రధానిగా చేసినట్టు భారత క్రికెట్ కే కెప్టెన్ అయినట్టు సచిన్ తన సెంచరీలు చేసినట్టు పల్చ రంగుల కలలే కంటాను 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 అల్లరే ఎంత గడిపేస్తాను కుంభకర్ణుడినే మరిపిస్తాను ఎవరు ఏమన్నా వదిలేస్తాను నేను మారనని ఒట్టేస్తాను ఇంతకన్నా ఏ పని చేయను ఏ పని చేయను చేయాలని అనుకోను ఆ ఆర్డర్ కాగితం చించేసావుట ఆ ఉద్యోగం చేయటానికే అదేంట్రా అలా అంటావు ఉద్యోగం చెక్కిపోతే ఎలా ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేం పట్టింది 6 ఎకరాలు మాగాని 4 ఎకరాలు మామిడి తోట ఉంది గంట గంటకి చికెన్ దాన్ని తిన్నా కుంట పొలం కూడా అమ్మక్కలేదు కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి పెద్దోళ్ళు 10 ఎకరాలు ఇస్తే 10 ఇంతలు చేయాలరా ప్రతి తండ్రి నీలాగే ఉంటే ప్రతి కొడుకు 10 ఇంతలు పెంచాలనుకో ఈ ఊళ్ళో పొలాలు సరిపోవు పక్కూళ్ళకి వెళ్ళి పొలాలు కొనాలి అక్కడ తల్లిదండ్రులు కూడా సేమ్ కండిషన్ పెడితే అక్కడ యూత్ ఇక్కడ పొలాల మీద కన్నేస్తారు అప్పుడు యూత్ మధ్యన కాంపిటీషన్స్ కక్షలు అప్పుడు ఒక భూగోళం సరిపోదు 10 భూగోళాలు కావాలి ఏంట్రా పిచ్చివాగుడు సేమ్ బ్రీడ్ మదర్ ప్రామిస్ తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనేవి సరే తల్లిగా నువ్వు చెప్పు తాతయ్యకి 80 ఎకరాలు ఇచ్చాడు ఈయన 80 ఎకరాలు చేశాడా బోడి గొప్పలకి కోడి పందాలకి 70 ఎకరాలు దగ్గర పెట్టాడు నువ్వు ఊరుకోరా మీ స్నేహితులే పొలం తోట ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకున్నారు నన్ను మాత్రం ఉద్యోగం చెప్పి షంటేస్తున్నారు తాత పాడు చేసిన 150 ఎకరాలు మీరు పాడు చేసిన 70 ఎకరాలు ఉండుంటే ఈ రోజు నన్ను ఉద్యోగం చెప్పమని చెప్పేవాళ్ళ మీరు చేసిన తప్పులకి నన్ను ఉద్యోగం చేయమంటున్నారు నో వేప చెట్టు గాలి పీలుస్తూ మామిడి చెట్టు నీడలో హ్యాపీగా పడుకుంటాను అంతేగాని తొక్కల ఉద్యోగం చేయను కాక చేయను మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడల్లాగా దిగిపోవాలి బోడోడు ఎవడురా బొచ్చోడు ఎవడురా బోడోడి కోడి గుడ్డు బొచ్చోడు టెంకాయ అవును బాసు ఇలా సోంబేరి ఎన్నాళ్ళు ఉండాలి ఎన్నేళ్ళైనా సరే రే మనం కష్టపడేంత మాత్రాన గోల్ కొట్టలేవరా కాలం కలిసి రావాలి 100% కరెక్ట్ మనం మహా కష్టపడితే 1 రూపాయి కష్టపడాలరా కొంచెం పోయి దానికి 10 లక్షలు లాభం వచ్చేలా చూడాలి అది ఎట్టా బాసు 1 రూపాయి పెట్టి లాటరీ పెట్టుకుంటే గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తాంటా ఆ 10 లక్షలు వచ్చేవాడు నువ్వు కావాలి అలా ఆలోచించాలి ఇది వినడానికి బాగానే ఉంది కానీ మనం ముందడుగు వేయకుండానే ప్రోగ్రెస్ వస్తుందా అరే పిచ్చోడా గానిగెద్దు ఎప్పుడు ముందుకే వెళ్తుంది కానీ అది అక్కడే ఉంటుంది అదేమన్నా ప్రోగ్రెస్సా సరే మనం ఇప్పుడు ఏం చేయాలి వినాయకుడిని ఫాలో అయిపోవాలి అదెట్టా బాసు ముళ్ళోకాల లీడర్ కావడం కోసం కుమారస్వామి 84 లక్షల నదుల్లో స్నానం చేసి నెమల మీద వచ్చేసరికి ఏమైంది బాసు వినాయకుడు అమ్మా నాన్న చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ పోస్ట్ కొట్టించాడు మనం కూడా వినాయకుడు కదలకుండా కూర్చొని కలిసి వచ్చేలా చేసుకోవాలి నీ ఎగ్జాంపుల్ వింటే వినాయకుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు డియర్ ఫ్రెండ్స్ న్యూటన్ అనే సైంటిస్టు